చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు టెక్స్ట్ బుక్ లో చూసిన మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఫోటో ప్రీతం నీకు గుర్తుందా? మన సోషల్ సార్ చెప్పిండు వరల్డ్స్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ సుందర్బన్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అది కోల్కతాలో ఉంది. ఇప్పుడు మనం పేద మాత్రం వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఈ పీచవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఇది పాండిచేరి నుండి 70 కిలోమీటర్స్ దూరంలో ఉంది. గైస్ ఇది మోటార్ బోట్, ఇది రోబోట్. రోబోట్ అంటే చిన్న బోట్. చిన్న బోట్ 4 పర్సన్స్ కి 1 కిలోమీటర్ 400 రూపీస్ అంట. 6 పర్సన్స్ అయితే 600 రూపీస్ 1 కిలోమీటర్ కి. ఇంకా మోటార్ బోట్ అయితే 8 పర్సన్స్ కి 2 కిలోమీటర్స్ 800 రూపీస్ 40 మినిట్స్ అంటది. మీరు ఒక లస్ట్ కనుక రోబోట్ తీసుకోండి. ఎందుకంటే మోటార్ బోట్ అయితే 8 నెంబర్స్ బోట్ ఓన్లీ 1 రౌండ్ ఇస్తుంది, నేచర్ ఫీల్ కాలేదు. రోబోట్ తీసుకున్నాం, 6 పర్సెంట్ రోబోట్ తీసుకున్నాం. మేము ఇద్దరమే 6 పర్సెంట్ ఎట్లా వచ్చింది అనుకుంటున్నారా? మాకు సార్ వాళ్ళు కలిసింది సార్, ఆశీష్ అగర్వాల్ తమిళనాడు. తమిళనాడు ట్రిప్ చూడడానికి ఛత్తీస్గఢ్ నుండి వచ్చింది సార్ వాళ్ళు. 1 అవర్ తర్వాత మా టర్న్ వచ్చింది. లైవ్ జాకెట్ మ్యాండేటరీ. ఫైవ్ మెంబర్స్ 6 మెంబర్స్ రోబోట్. ఓకే 50 రూపీస్ మాట పే పడతాం. 100 రూపీస్ నంబర్ 102 అన్నమాట. బోర్డ్ నెంబర్ వచ్చి మనం ఆ బోర్డ్ దగ్గర ఎక్కాలి. ఇక్కడ ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి చూడండి అన్ని. మ్యామ్ హై బోలో, హై కైసల్ అక్రా సిటింగ్. నైస్. ఇక ఈ రోజు మనం ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లోపలికి వెళ్తున్నాం. ఓ అరుస్తున్నాడు బాయ్. ఏడు బాయ్, ఆప్కా శుభ్నం కే, ఆప్కా నేమ్? నేమ్ రాజా. రాజా యు నో తెలుగు, హిందీ? తెలుగు కొంచెం హిందీ. ఓకే, నో ప్రాబ్లం. గైస్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి హిందీ ఇంగ్లీష్ అర్థం కావట్లేదు. ఏం మాట్లాడలేదు తమిళ వాళ్ళది, మనకు అర్థం కావట్లేదు, మాది వాళ్ళకి అర్థం కావట్లేదు. లక్కీలీ మన బ్రోక్ అయితే తెలుగు హిందీ అయితే వచ్చు. అందరు జనాలు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా సండే కదా, ఇంకా ఫుల్ రష్. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ 5000 ఎకరాస్ లో ఉందంట. ఇక స్పెషాలిటీ ఏంటంటే ఆ 5000 ఎకరాస్ లో 4400 బోట్ రూట్స్ ఉన్నాయంట. ఇక ఇక్కడ సునామీ వచ్చినప్పుడు ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బ్యారియర్ లో యాక్ట్ చేసిందంట. అంటే ఆ వాటర్ ఫ్లోని కంట్రోల్ చేసింది. అంటే 70% సునామీ నుంచి పీచారం రక్షించబడింది అన్న. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చూడండి, దగ్గర దాకా వచ్చేదాకా రావాలనిపించింది, కానీ చూడగానే భయంకరంగా ఉంది చూడండి. ఇంకా తెలుగులో ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ని మడ అడవులు అంటారు. మడ అడవులు తమిళ మే కాబోల్తే సురుబనై, తమిళ్లో సురుబనై అంటారు. కిట్నా సాల్స్ కర్రా ఇద్దరు కామ్ వర్క్ 9 ఇయర్స్ నుండి ఇక్కడే వర్క్ చేస్తున్నాడు అన్న. రాజా అన్న, రాజా అన్న సౌత్ సినిమా దేక్తే పుష్ప దేకా కైసా హై పుష్ప ఎక్ బార్ కరో తగ్గేదేలే దేకా త్రిబులర్ త్రిబులర్ మీ దేకా తమిళ మీ దేకా తెలుగు మీ దేకా తమిళ మీ దేకా హలో మ్యామ్ ఆప్ దేకా సినిమా పుష్ప పుష్ప దేకా మ్యామ్ సార్ తెలుగు సినిమా దేఖతే తో హిందీ మే పూరా డబ్ ఓకే ఆతా దేకా యు దేకా పుష్ప కరో ఎక్ బార్ తగ్గేదేలే యవతేకేదేలే. ఇక లోపలికి వచ్చేసిన మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ద మెయిన్ వ్యూ. చేపలు చూడండి, చేపలు మ్యాంగ్రూవ్ చేపలు అనిపిస్తలే వాళ్ళకి అనుకుంటా. హాఫ్ కన్ఫ్యూజ్ నయో జాతే ఓ రూట్స్ హమ్ లోగ్ ఆయే తో అకేలా బోట్ కర్కే ఆయే తో కన్ఫ్యూజ్ హో జాతా. అన్నవాళ్ళు 9 ఇయర్స్ నుండి బోట్ నడుపుతున్నా కూడా కన్ఫ్యూజ్ అవుతా ఉంటారంట. ఇక్కడ చాలా తమిళ మూవీస్ షూటింగ్ జరిగాయంట. వన్ ఆఫ్ ద ఫేమస్ మూవీ దశావతారం కూడా ఇక్కడే షూటింగ్ జరిగింది. వ్యూ చూడండి ఇలా ఉందో. భయంకరంగా మాము ఇక్కడ పారాయణ పాట ఇక్కడ ప్లేస్ లో పాట వేసుకోండి. గైస్ మీకు ఇక్కడ మట్టి కనిపిస్తుంది కదా, ఇక్కడ మొత్తం అంటే బంక మట్టి ఉంటాయట, బురద మట్టి. ఇందులో కనుక మిస్ అయి పడితే మాత్రం కాలు దిగిపోతాయి అని చెప్తున్నారు ఇక్కడ వీళ్ళైతే. చూడండి వ్యూ చూడండి, ఇది రాగానే చూడగానే భయం ఫస్ట్. కానీ దాని కింద మాత్రం ఆహా సూపర్ ఉంది అసలు. చోట వచ్చే కైసాలాగా అచ్చా హైబాల్ అచ్చా
తిక్కు తీరిందా ఇప్పుడు మీ మున్న ప్లేస్ లో ఏంటంటే ఒక 6 అవర్స్ వాటర్ అనేది ఎక్కువ వస్తాయంట సీ నుండి సముద్రం నుండి ఒక్కోసారి తక్కువ వస్తాయంట ఇప్పుడు మాత్రం ఎక్కువ ఉన్నాయి చూడండి ఒకసారి మీకు చూపిస్తాగండి అంటే వాటర్ ఫ్లో ఇప్పుడు వస్తుందన్నమాట ఇటు అంటే హై అవుతుంది ఇప్పుడు ఈ 6 అవర్స్ నెక్స్ట్ 6 అవర్స్ ఏమంటే వాటర్ మళ్ళీ డౌన్ అవుతాయంట డౌన్ అవుతాయి రిటర్న్ లో టైడ్ హై టైడ్ లో టైడ్ చాలా మంది తెలుసు అనుకుంటారు టైడ్స్ ఇక ఈ అడవిలో రకరకాల వనమూలికల చెట్లు కూడా ఉన్నాయంట ఇప్పుడు మీకు అనిపిస్తుంది కదా ఇది కూడా ఒక మెడిసినల్ ప్లాంట్ ఫారెస్ట్ లోనే మెయిన్ వ్యూకి ఎంటర్ అయిపోయినాం దీన్ని కేవ్స్ అంటారంట ఎందుకంటే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ గుహల్లా ఫామ్ అయిపోయింది ఒక్కసారి వ్యూ చూడండి ఎంత బాగుందో అదిరిపోయింది అసలు ఇక్కడ లోతు కూడా 2 నుంచి 3 ఫీట్ లో ఉంటుందంట కానీ బురద ఉంటుంది ఒకవేళ జారి పడితే మాత్రం బురదలో ఇరుక్కుపోతాం పోతా ఉంటే వెడితే తగ్గుతా ఉన్నది ఆపోజిట్ లో బోట్ వస్తే మాత్రం కాగాల్సిందే ఇంకా ఈ చిన్న రూట్ లో కూడా టర్నింగ్స్ థ్రిల్లింగ్ ఉన్నాయి ఎందుకంటే చాలా టర్నింగ్స్ ఉన్నాయి ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ లో రొయ్యలు ఫేమస్ చాలా మంది అయితే ఇక్కడ రొయ్యలు పడుతున్నారు నేను చేపలు అనుకుంటా ఫస్ట్ కానీ చేపలు తక్కువ అంట రొయ్యలే పడుతున్నారు ఇక్కడ ఇక ఈ బోట్ లో ఉంటే మాత్రం నాకు సాంగ్ గుర్తొస్తుంది లాహిరిలా హిరిలో జనమే ఊగేను తూగేనులే రే తూగేనులే భయా అప్పుడే పతాయరా లాహిరి లాహిరి సాంగ్ సేమ్ బోట్ తమిళ తెలుగు లిరిక్స్ సేమ్ బట్ డబ్బింగ్ వాట్ ఆర్ డిఫరెంట్ లాంగ్వేజ్ డిఫరెంట్ ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ మాత్రం ఇలా వెదర్ కూడా చాలా సపోర్ట్ చేసింది అసలు నిన్న మాత్రం ఫుల్ ఎండ ఇవాళ మాత్రం ఆహా కూల్ వెదర్ మీరు మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ సార్ ఈ వీడియోని మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ ఒక స్పెషల్ స్పెషల్ వీడియోతో మళ్ళీ మేము ఉంటాం అంతవరకు టాటా బై బై ఫ్రమ్ పీచవరం